హాయ్ అండి, వెల్కమ్ టు అక్లాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం మా కోసం కూరగాయలు పాలు పంపించిందండి. ఆ వీడియో బయట మీకు పెడదామని పెట్టాను, ప్లీజ్ అందరు చూడండి. ఇది బొబ్బరికాయ అంటారు, అందులో సాల్ట్ వేసి మనం ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. అలాగే పాలు కూడా పంపించిందండి. అలాగే మా పిల్లలకు పెరుగంటే బాగా ఇష్టం, అందుకే తోడేసి పెట్టాను. నెక్స్ట్ అలాగే ఏమేమి పంపింది అనేది ఇందులో చూపిస్తానండి. బాగా మరిగపెట్టి ఇలా పెట్టుకోవాలి మనం పాలు, బాగా గట్టిగా వస్తుంది పెరుగు. అలాగే మా పిన్ని కూడా మా అమ్మతో జున్నుపాలు పంపించిందండి, అవి కూడా ఉన్నాయి. అలాగే చింతపండు చారు చేద్దామని చింతకాయలు ఉడకబెట్టాను. నెక్స్ట్ ఇవి జున్నుపాలు అండి. నెక్స్ట్ చూపించబోతున్నది ఫ్రిడ్జ్లో ఏంటంటే వెజిటేబుల్స్, ఆకుకూరలు. ఏంటేంటి పంపిందంటే క్యాబేజ్ పంపిందండి. అండ్ నెక్స్ట్ పాలు కూడా ఉన్నాయి, దాంట్లో కాగబెట్టి పెట్టుకున్నానండి, ఖరాబ్ అయిపోతాయేమో అని. అండ్ నెక్స్ట్ ఇది పుంటికూర అండి. అండ్ నెక్స్ట్ ఇది కాకరకాయ, ప్యాక్ చేసే కదండి, అందుకే ఇప్పుడు ఒక ఫోన్ చేతిలో ఫోన్ పట్టుకొని పెడుతున్నాను, అందుకే వీడియో బయట సరిగ్గా రాలేదు, ఏమనుకోవద్దు. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పంపిస్తాను, నేను పక్కకు పెట్టుకున్నాను, కొద్దిగా తడిగా ఉందని, లేదంటే పాడైపోతాయి కదండి, అందుకే నేను సపరేట్గా పెట్టుకున్నాను. అలాగే కొన్ని వెజిటేబుల్స్ పంపిస్తాను, ఇట్లా వంకాయలు అండ్ ఇట్లా దోసకాయలు కూడా మా తోటలో పండినవి, అవన్నీ ఇక్కడ కింద పెట్టాను కదా పచ్చిమిర్చి, అదేనండి. ఈ వీడియో చూపిద్దామనే మీకు పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఇట్లా సాల్ట్ వేసి మనం ఉడికించుకోవాలి, తింటే బాగుంటుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా పాప ఈగర్, మా బాబు పాప ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా చూస్తున్నారుగా, వాడు తినేస్తున్నాడు, వాడికి చాలా ఇష్టం. ఇక్కడ పైగా దొరకవు కదండి, హైదరాబాద్లో విలేజెస్లోనే దొరుకుతాయి కదా. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి మా అత్తయ్యనే పంపిందండి, అంటే మా అమ్మమ్మ. తను ఇట్లా 1 ఇయర్కి సరిపడా మేము ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాము కచ్చాపచ్చాగా. అండ్ మనం కావాల్సినప్పుడు టమాటా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మా అత్తమ్మనే పంపిందని మీకు చూపిద్దామని పెట్టానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.